మాజీ మంత్రి అఖిల ప్రియ బాడీగార్డ్స్ పై దాడి చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డిఎస్పీ షేక్ షెర్ఫుద్దీన్ తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న చంద్రకుమార్, షేక్ మాలిక్ బాషా, నరసింహ అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు. మారుతి ఎట్టికారు గారితో ఒక ఆరు మంది దాడి చేయడం జరిగింది. దాంట్లో అతనికి కళ్ళ మీద గాయం కలిగడం జరిగింది. దాని కింద ఆల్రెడీ 12 years 91/4 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంగానే సిఏ గారు మరియు ఆలగడ్డ సిఏ గారు ఎస్ఐ నయ్యనా మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ నిన్న 17 ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. నూలి అశోక్ అదేవిధంగా నాగుల రవి ఇద్దరిని అరెస్ట్ చేసి కారు ఎట్టికారు గారిని కూడా సీజ్ స్వాధీనం చేసుకుంటుంది. అదేవిధంగా దీంట్లో ఇంకా 5 అవుట్స్టాండింగ్ ఉన్నారు. ఈరోజు 10-15 ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి 50 టీ స్టాల్ దగ్గర